ఈ యొక్క సినిమా నిర్మాత ఆరెంజ్ మీడియా ఎంటర్టైన్మెంట్ బై భవంతి 108 అనే మూవీకి ఎస్వి రావు అనే నిర్మాత. ఈ సినిమాని మేము మెదక్ పరిసర ప్రాంతాలు అలాగే గూడూరులో కొన్ని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. ఆర్టిస్టులు మేము అనుకున్న దానికన్నా వాళ్ళు చాలా ఎంజాయ్గా ఒక ఎక్స్ప్రెషన్కి వచ్చే విధంగా ఈ సినిమాలో వాళ్ళు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫన్నీగా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఈ సినిమాని, ఇది ఒక హర్రర్ బ్యాక్డ్రాప్ మూవీ. ఒక హాస్పిటల్లో ఇప్పటివరకు మన సినిమా చరిత్రలో దెయ్యాలు ఉంటాయనేది నేనైతే చూడలేదు. ఆ విధంగా ఒక హాస్పిటల్లో దెయ్యాలే మనుషులు గెటప్లో ఉంటారు మెయిన్ విషయం దీంట్లో బేస్. కానీ వాళ్ళు మనుషులు అనేది మనకు తెలుసు, కానీ అది దెయ్యాలు క్యారెక్టర్. దీన్ని మా డైరెక్టర్ గారు తోటకృష్ణ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అలాగే మా దాంట్లో పనిచేసిన ఆర్టిస్టులు సంజయ్ అండ్ అశ్లేష, తర్వాత చరణ్, శిరీష, పావని, వీళ్ళు కూడా దీ కథకి తగ్గ బేస్గా బాగా కొత్త వాళ్ళు అయినప్పటికీ బాగా యాక్ట్ చేశారు. ఈ నెల 26వ తారీఖు మినిమం 50 థియేటర్లు తగ్గకుండా రిలీజ్ చేయటకు సలహాలు చేస్తున్నాను. ఐఎమ్ అశ్లేష. ద మెయిన్ రీజన్ వీఆర్ హియర్ టు అనౌన్స్ ద రిలీజ్ డేట్ ఆఫ్ భవంతి 108 అండ్ ఇట్స్ గోన్ రిలీజ్ ఆన్ దిస్ మంత్ ఆఫ్ 26th. సో ప్లీజ్ ఎవ్రీవన్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నా పేరు సంజయ్ అండి. ఈ మూవీలో నేను మెయిన్ హీరోగా చేశాను. సార్ యశ్విరాజు నన్ను నమ్మి మెయిన్ హీరో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ మూవీ చాలా బాగా వచ్చిందండి. ఈ మంత్ 26 రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఫస్ట్ ఫిలిం. అండ్ అలాగే నా పక్కన చేసిన అశ్లేష చాలా బాగా తీశారు. మా డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ చాలా పేషెన్స్తో మా అందరితో చేపించుకున్నారు. కావాల్సిన అవుట్పుట్ రప్పించుకున్నారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. జనరల్గా ఒక పేరు రెండు పేర్స్ ఉంటేనే చాలా కష్టం హ్యాండిల్ చేయడానికి. ఇందులో 4 పేర్స్ ఉంటారు. అక్కడక్కడ వెళ్ళిపోయినా కూడా అందరినీ కోఆర్డినేట్ చేసి చాలా బాగా చేశారు. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ మంత్ 26న రిలీజ్ అనుకుంటున్నారు. మా ఎఫర్ట్స్ అందరివి చాలా ఉన్నాయండి. అలానే మీ సపోర్ట్ కూడా యాడ్ అయితే సక్సెస్ అవుతుంది. మై నేమ్ ఇస్ పావని. అందరికీ నమస్కారం. ఈ మూవీలో భవంతి 108లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ అండ్ ఎస్వి రావు ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎస్వి రావు గారు, ప్రొడ్యూసర్ గారు, ఒక ప్లాన్, ఒక మంచి అందరు కొత్త వాళ్ళతో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఏదైనా చేద్దాం ప్లాన్ ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా బాగుంటుందని ఒక మంచి చక్కగా ప్లాన్ చేసి మేడ్చల్లో, గూడూరు అనేక లొకేషన్స్కి వెళ్ళి అందరూ మంచి ఆర్టిస్టులని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసి డెఫినెట్గా ఇందులో ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంచి ఆర్టిస్టులు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. రియల్గా వాళ్ళు స్వతహాగా మంచి తప్పన ఉంది. డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు అవుతారు. డెఫినెట్గా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే డెఫినెట్గా ఈ సినిమాలో కొత్త రకం ఉంటుంది. హాస్పిటల్లో డేవిల్ అనే పాయింట్ మీద కొత్త రకంగా ఉంటుంది. ఎండ్ వరకు కూడా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతాం కోరుకున్నాను.